कलाशाल गणित यूट्यूब चैनल को स्वागत। हाई फ्रेंड्स, मनम वीडियो आंध्र प्रदेश ईसेट 2019 मैट्रिसेस क्वेश्चंस ने सॉल्व चेद्दाम। इक्कड़ मन फर्स्ट क्वेश्चन एम कनुक्कोमन्नारंटे ए अने मैट्रिक्स इच्चाडु, अयिते दीनिकि एडजॉइंट ए कनुक्कोमन्नाडु। एडजॉइंट ए कनुक्कोमन्नाडु, फर्स्ट a11 कनुक्कोंडि। a11 अंटे -1 होल पवर 1+1, 1+1 इंटू फस्ट रो नि फस्ट कॉलम नि तीसेंदि। तीसेस्तप्पुडु -5 4 -2 1 -1 होल स्क्वेर अंटे गनुक 1 దీన్ని మల్టిప్లై చేస్తాను, -5 × 1 అంటే -5, -4 × -2 అంటే -8, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +8, ఫైనల్గా 8 − 5 అంటే 3 వచ్చింది। నెక్స్ట్ a12 కనుక్కుందాం। a12 అంటే -1 హోల్ పవర్ 1+2। ఇప్పుడు ఫస్ట్ రోని సెకండ్ కాలంని తీసేస్తే కనుక ఇంకేముంటుంది, -2 4 1 1। ఇప్పుడు -1 హోల్ పవర్ 3 అంటే -1 ఇంటూ ఇక్కడ -2 × 1 అంటే -2, మధ్యలో -4 × 1 4, ఫైనల్గా -1 × -6 అంటే +6। ఇప్పుడు మనం ఈ కనుక్కున్న ఈ వాల్యూస్ ఏందంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్। కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమైంది ఇప్పుడు, నేను మొత్తం కనుక్కోవట్లేదు, 3 వచ్చింది ఫస్ట్, a11 3 వచ్చింది, a12 6 వచ్చింది। నెక్స్ట్ ఇప్పుడు అడ్జాయింట్ ఏ కావాలంటే కనుక एडजॉइंट ए कावाले कोफैक्टर मैट्रिक्स ट्रांसपोज चेयर, कोफैक्टर मैट्रिक्स ट्रांसपोज चेयर अंटे रोस कॉलम्स का मारपोत। इक्कड़ 3 उंदी, इक्कड़ वच्चेदल की इक्कड़ वच्चेदी, दीन नुंची मनम इप्पुडु ऑप्शन पेट्टेच्चु। फस्ट एलिमेंट उंदी 3 उंदी, मरि इक्कड़ 3 उंदा लेदु, इदि कादु आंसर। नेक्स्ट इक्कड़ 3 उंदा लेदु, इदि कूडा कादु। नेक्स्ट इक्कड़ 3 उंदी, दीनिकि कूडा 3 उंदी। नेक्स्ट सेकंड एलिमेंट एमुंदी, सेकंड रो लो फस्ट एलिमेंट 6 उंदी इक्कड़, मरि इक्कड़ एंत वच्चिंदि 4 वच्चिंदि కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్। నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమ ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీనికి ఇన్వర్స్ కనుక్కోమన్నాడు। మనకి ఇది ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD − BC ఇంటూ, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి, వీటికి సింబల్ చేంజ్ చేయాలి। రాసేటప్పుడు ఏమైంది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD − BC 2 × 5 10 −2 × 3 6। ఇంటర్చేంజ్ చేస్తే గనుక ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, వీడికి సింబల్ చేంజ్ చేస్తే −3 − 2 వచ్చింది। 10 − 6 అంటే గనుక 4 5 − 3 − 2 2, ఈ 4 అటు వైపు పంపిస్తుంది, లోపల మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది, 5/4 − 3/4 − 2/4 2/4, 2 1 2 2 2 1 2 2 2, ఫైనల్గా 5/4 − 3/4 − 1/2 1/2। ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 దెన్ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ, దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, ఇది దీని ఆన్సర్। మనకు ఆప్షన్ ఉంటుంది, దీన్ని పెడితే సరిపోతుంది। నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఇది సింగులర్ అన్నాడు, సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు, అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు। సింగులర్ మ్యాట్రిక్స్ అంటే కనుక డెట్ వాల్యూ వచ్చేదానికి 0, కాబట్టి దీనికి డెట్ కనుక్కుంటే సరిపోయింది, 3 2 x 4 1 − 1 0 3 4 ఈక్వల్ టు 0, దీనికి డెట్ 3 × 1 × 4 అంటే 4 −−1 × 3 అంటే −3, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +3 −2 × ఈ రోని కాలం తీసేస్తే 4 × 4 అంటే 16 −0 × −1 అంటే 0 +x × ఈ రోని కాలం తీసేస్తే 4 3 0 12 −1 × 0 అంటే 0 ఈక్వల్ టు 0, ఇక్కడ వాల్యూ ఎంత, 7 7 × 3 అంటే 21 −2 × 16 అంటే 32 +12 × x అంటే 12x ఈక్వల్ టు 0। ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనకి అంటే 21 − 32 అంటే −11 +12x, దీని నుంచి ఇప్పుడు 12x = 11, దీని నుంచి ఇప్పుడు 12x = 11, దీని నుంచి x = 11/12 11/12। నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఏ స్క్వేర్ −5a + 7i ఈజ్, అంటే దీని వాల్యూ కనుక్కోమన్నాడు, ఏ స్క్వేర్ −5a + 7i వాల్యూ కనుక్కోమన్నాడు। ఇప్పుడు మనకు వచ్చేతలికి మనకి దీన్ని సాల్వ్ చేయడానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తున్నా, a − λi = 0, a − λi అంటే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ లో −λ రాస్తే సరిపోతుంది, దీని అర్థం 3 − λ 1 − 1 2 − λ
ఈక్వల్ టు 0 డెట్ వాల్యూ కనుక్కుంటే కనుక 3 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 1, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు 6 3 ఇంటూ మైనస్ లాంబ్డా అంటే మైనస్ 3 లాంబ్డా, మైనస్ లాంబ్డా ఇంటూ 2 అంటే మైనస్ 2 లాంబ్డా, మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మనకి మ్యాట్రిసెస్ నుంచి ఒకటి ఉన్నాయి, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ అనేది దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేసిద్ది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 7 ఇన్ 2, ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఫైనల్ గా ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 7i ఈక్వల్ టు 0. దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ లాంబ్డా ప్లస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేశా, ఎందుకంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. కాబట్టి దాని ప్రకారం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను, డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చి తల్లి 0 వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe.